హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈ వీడియోలో మీకు తాటి ముంజల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తాటి ముంజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. తాటి ముంజలు వచ్చేసి మనము వైసాపిలు అని కూడా అంటాము. తాటి ముంజలు మనకి వేసవి కాలంలో పుష్కలంగా కనిపిస్తాయి. కాబట్టి మీరు వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వాళ్ళైనా కూడా తినచ్చు. కాబట్టి మీరందరూ కూడా తినండి. అదేవిధంగా మనకి ఈ తాటి ముంజలు తినడం వల్ల మనకి ఆరోగ్యంగా చాలా లాభాలు కూడా ఉన్నాయి. తాటి ముంజలు వచ్చేసి మనకి తాటి ముంజల్లో నీటి శాతం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి మనం ఎండాకాలంలో వాటి తినడం వల్ల మన శరీరాన్ని చల్లబరుస్తుంది. అదేవిధంగా మనకి ఎండాకాలంలో వడదెబ్బ కానివ్వండి, చికెన్ పాక్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తాటి ముంజలు తినడం వల్ల కూడా వీటిని నివారించుకోవచ్చు. అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, కడుపు ఉబ్బరము, అదేవిధంగా రొమ్ము క్యాన్సర్లు ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళు కూడా వీటిని తినడం వల్ల కొద్దిగా ఆరోగ్య సమస్యలు అనేవి కూడా తగ్గించుకోవచ్చు అండి. అదేవిధంగా వడదెబ్బటి బారి నుండి కూడా రక్షించుకోవడానికి మనము తాటి ముంజల్ని తినచ్చు. ఎవరైనా కూడా మనము చల్లదనాన్ని పెంచుకోవడానికి ఈ తాటి ముంజలు అనేటివి చాలా ఉపయోగపడతాయి. మనం చెమరకాయలు పట్టడం, అంటే చెమరకాయలు చిన్న చిన్న గుళ్ళలు అనేటివి వస్తూ ఉంటాయి కదండి, వాటి నుంచి కూడా మన చర్మాన్ని కాపాడుకోవడానికి ఈ తాటి ముంజల నుంచి తీసినటువంటి రసాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు తాటి ముంజల్ని తీసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ తాటి ముంజల్లో వచ్చేసి మనకి విటమిన్లు అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, బి, కాల్షియం, పొటాషియం అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయండి. ఈ తాటి ముంజలు తీసుకోవడం వల్ల కూడా మనకి ఆరోగ్య సమస్యలు అనేవి కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ తాటి ముంజల్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అంటే తాటి ముంజల్లాగే మేము తినలేము ఎలా అని అంటే, మీరు ఎలా ఏం చేస్తారంటే, ఈ తాటి ముంజల్ని మనము చూసాగా చూ చేసుకోవాలి కూడా తాగచ్చండి. తాటి ముంజల్ ఫస్ట్ మనము అన్నీ కూడా కొట్టి తీసేసి దాన్ని మిక్సీలో వేసుకునేసి దానికి సరిపడా షుగర్ని యాడ్ చేసుకొని తర్వాత వచ్చేసి కొద్దిగా ఐస్ ముక్కలు ఓకే అనుకుంటే యాడ్ చేసుకోండి. లేకపోతే ఐస్ ముక్కలు తీసేసి పాలు యాడ్ చేసుకోండి. ఆ పాలు యాడ్ చేసిన తర్వాత దాన్ని మిక్సీకి పెట్టారంటే అది జ్యూస్ లాగా తయారైపోతుంది. కాబట్టి మీరు ఆ జ్యూస్ని కూడా తాగొచ్చు. తర్వాత అలా లేదు, చిన్నపిల్లలు తాగట్లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ జ్యూస్ని బాగా మిక్సీకి పట్టించుకొని తర్వాత వచ్చేసి మనకి ఐస్ లాగా తయారు చేసి చిన్నపిల్లకి ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. కాబట్టి చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి మీరు తాటి ముంజలు తీసుకొని వేసవకాలంలో తగ్గట్టు తాటి ముంజలు తీసుకునేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా నేను ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.